కృష్ణా బేసిన్ కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ మధ్య చాలా కాలంగా నెలకొన్న జల వివాదానికి కాసింత తెరపడినట్టేనని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రెండు రాష్టాల ఉన్నతాధికారులు అంగీకరించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించేందుకు వారు ఒప్పుకున్నారు. పవర్ హౌస్లు తప్ప మిగతావన్నీ అవుట్లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని స్పిల్వే, రైట్, లెఫ్ట్ కెనాళ్ల హెడ్ రెగ్యులేటర్స్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ హెడ్ రెగ్యులేటర్, ఏఎంఆర్ లిప్సిమ్ పంప్ హౌస్ బోర్డు నిర్వహణలోకి వెళ్లనున్నాయి. ఆ అవుట్లెట్ల నుంచి నీటి విడుదల బాధ్యతలను కూడా కేఆర్ఎంబీనే పర్యవేక్షించనుంది. ఒక్కో అవుట్లెట్ దగ్గర తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని నియమించాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో ఆయా అవుట్లెట్ల వద్ద రెండు రాష్ట్రాల సిబ్బంది పనిచేయనున్నారు. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం. ఇదిలా ఉండగా ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే సాగునీటి ప్రాజెక్టులపై అధికారాన్ని వదులుకునేందుకు సిద్దమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై పూర్తి పెత్తనం కేంద్రం పరిధిలోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరు అని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.